Hi friends, welcome to our channel. So, ippudu manam telusukoboye topic vapor absorption refrigeration. Ee vapor absorption refrigeration system enti ante maniki evaporator daggariki vache sariki low pressure vapor annadi evaporator daggara nunchi vastundi. Alage condenser loki vellatappatiki maniki ee vapor ante low pressure vapor kaasta high pressure vapor ga condenser loniki velthund anamata. ఈ ప్రాసెస్ని మనం అబ్జార్ప్షన్ సిస్టమ్ అని అంటాం సో ఈ అబ్జార్ప్షన్ సిస్టమ్ వల్ల టోటల్గా ఈ రిఫ్రిజరేషన్ అన్నది రన్ అవుతుంది కాబట్టి దీన్ని వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అని అంటాం అన్నమాట. ఇందులో మనం టూ ఫ్లూయిడ్స్ని యూజ్ చేస్తాం. ఈ టూ ఫ్లూయిడ్స్ని యూజ్ చేసి మనకి ఈ టూ ఫ్లూయిడ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇందులో ఒకటి ఐడియల్ రిఫ్రిజరెంట్, ఇంకొకటి అబ్జార్బెంట్. సో ఈ టూ ఫ్లూయిడ్స్ ఒకటి ఐడియల్ రిఫ్రిజరెంట్ అండ్ ఇంకొకటి అబ్జార్బెంట్. ఈ టూ ఫ్లూయిడ్స్ ఏమవుతుంది లేదు అంటే సబ్స్టెన్స్ అని అనుకుందాం. టూ ఫ్లూయిడ్స్ ఆర్ సబ్స్టెన్స్. ఈ టూ ఫ్లూయిడ్స్ కూడా లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ దగ్గర నార్మల్గానే ఉంటుందండి. అంటే రెండు లిక్విడ్స్ కూడా కలిసే ఉంటాయి. ఎక్కడ? లో టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర మనకి ఈ టూ ఫ్లూయిడ్స్ కూడా కలిసే ఉంటాయి. ఒక్కసారి కనుక ఈ టూ ఫ్లూయిడ్స్కి మనం హీట్ అన్నది అప్లై చేస్తే ఆ రెండు ఈ టూ ఫ్లూయిడ్స్ కూడా సపరేట్ అవుతాయన్నమాట. అర్థమైందా అండి? లో టెంపరేచర్ లో ప్రెషర్ దగ్గర మనకి ఈ టూ ఫ్లూయిడ్స్ కలిసే ఉంటాయి. వన్స్ మనం హీట్ అన్నది మనం సప్లై కనుక ఇచ్చినట్టయితే ఈ టూ ఫ్లూయిడ్స్ కూడా సపరేట్ అవుతాయన్నమాట. ఇంకా మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పాలు నీళ్ళు ఉన్నాయి కదా, పాలలో ఎన్ని నీళ్ళు వేసినా పాలులాగే ఉంటాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట దేనికి, ఈ టూ ఫ్లూయిడ్స్ ఎట్ ద కండిషన్ ఆఫ్ లో టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ దగ్గర. నెక్స్ట్ హీట్ అన్నది మనకి ప్రొవైడ్ చేయగానే మనకి అదేమవుతుంది, ఈ టూ ఫ్లూయిడ్స్ కూడా మనకి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది మెయిన్. అండ్ ఈ టూ ఫ్లూయిడ్స్లో ఒకటి ఐడియల్ రిఫ్రిజరెంట్ అయితే ఇంకోటి అబ్జార్బెంట్. ఈ వేపర్ అబ్జార్ప్షన్ సిస్టంలో మనం యూజ్ చేసే ఎనర్జీ ఏంటి అంటే హీట్ ఎనర్జీ. పీసీఆర్ఎస్లో మనం ఏంటి మెకానికల్ ఎనర్జీని యూజ్ చేసాము, ఇక్కడికి వచ్చేసరికి మనకి హీట్ ఎనర్జీని మనం ఇందులో ఇంప్లిమెంట్ చేస్తాం. మోస్ట్ కామన్గా ఈ టూ ఫ్లూయిడ్స్ని అంటే మనం ఈ టూ సబ్స్టెన్స్ని ఎలా తీసుకుంటామంటే ఐడియల్ రిఫ్రిజరెంట్గా అమోనియాని తీసుకుంటాం, అబ్జార్బెంట్గా వాటర్ని తీసుకుంటాం అన్నమాట. ఇది మోస్ట్ వైడ్లీ ఏమని చెప్పుకోవచ్చు అంటే రిఫ్రిజరెంట్ అండ్ అబ్జార్బెంట్ పెయిర్ అని చెప్పుకోవచ్చు. ఇది రిఫ్రిజరెంటే కదండి మనం తీసుకునే ఈ టూ ఫ్లూయిడ్స్లో, ఒకటి ఐడియల్ రిఫ్రిజరెంట్ ఇంకోటి అబ్జార్బెంట్, కాబట్టి రిఫ్రిజరెంట్ అండ్ అబ్జార్బెంట్ పెయిర్ మోస్ట్ వైడ్లీ అప్లికేషన్స్లో మనం ఇప్పటికీ ఇండస్ట్రీస్లో యూజ్ చేసేది ఏంటి అంటే ఈ అమోనియా అండ్ వాటర్ పేరునే మనము ఎక్కువ యూజ్ చేస్తాము. అలాగే ఎక్కువ కూడా చూస్తూ ఉంటాము ఏదైనా ఇండస్ట్రీకి వెళ్ళినా కూడా. సో మోస్ట్ వైడ్లీ ఏంటంటే NH3H2O, అమోనియా అండ్ వాటర్ మోస్ట్ వైడ్లీ రిఫ్రిజరెంట్ అండ్ అబ్జార్బెంట్ పేర్. సో బీసీఆర్ఎస్లో మనం కంప్రెసర్ని యూజ్ చేసి టోటల్ సిస్టమ్ మొత్తాన్ని రన్ చేసాం కదండి. ఈ అబ్జార్ప్షన్ రిఫ్రిజరేషన్లో ఈ కంప్రెసర్కి బదులుగా మనం ఒక త్రీ కాంపొనెంట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్నమాట. అంటే కంప్రెసర్ని రీప్లేస్ చేసేసి మనం ఒక త్రీ కాంపొనెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ అబ్జార్బర్, సెకండ్ వన్ పంప్, థర్డ్ వన్ జనరేటర్. దేనికి బదులుగా, కంప్రెసర్కి బదులుగా మనం
ఈ త్రీ కాంపొనెంట్స్ని ఈ వేపర్ అబ్జార్ప్షన్ సిస్టంలో చూస్తామన్నమాట. అదేంటండి, ఫస్ట్ వన్ అబ్జార్బర్, సెకండ్ వన్ పంప్, థర్డ్ వన్ ఈజ్ జనరేటర్. సో మనం ఇందాక చెప్పుకున్నాం టూ ఫ్లూయిడ్స్ అని, అంటే మోస్ట్ కామన్గా మనం NH3H2O యూజ్ చేస్తామని చెప్పాం. అలా కాకుండా మనకి ఇది తెలియదు అనమాట, ఈ రిఫ్రిజరెంట్ పేర్ మనకి తెలియదు, రిఫ్రిజరెంట్ అబ్జర్బెంట్ పేర్ మనకి తెలియలేనప్పుడు మనం ఆ టూ ఫ్లూయిడ్స్లో, ఆ టూ సబ్స్టెన్స్లో ఏది రిఫ్రిజరెంట్ ఏది అబ్జర్బెంట్గా మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు NH3 అంటే రిఫ్రిజరెంట్, H2O అంటే వాటర్, అంటే ఒక అబ్జర్బెంట్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. మనకి ఒక టూ మిక్స్డ్ ఫ్లూయిడ్ ఇచ్చేసి ఇందులో ఏది అబ్జర్బెంట్ ఏది రిఫ్రిజరెంట్ అని ఎలా తెలుసుకోవాలి అని ఎవరైనా అడిగితే మనకి ముందు తెలియాలి కదా. సో మనం తీసుకున్న ఈ టూ ఫ్లూయిడ్స్లో దేనికైతే లో బాయిలింగ్ పాయింట్ ఉంటుందో, ఏంటండి లో బాయిలింగ్ పాయింట్, ఇందులో మనకి టూ ఫ్లూయిడ్స్ అని ఉంటుంది అని చెప్పాను. సో ఇందులో ఏంటి అంటే మనకి లో బాయిలింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్ దేనికైతే ఉందో దాన్ని మనం రిఫ్రిజరెంట్గా ఐడెంటిఫై చేస్తామన్నమాట. అలాగే హై బాయిలింగ్ పాయింట్ దేనికైతే ఉందో దాన్ని అబ్జర్బెంట్గా తెలుసుకుంటాం. ఓకేనండి, మనం తీసుకున్న ఈ టూ ఫ్లూయిడ్స్లో లో బాయిలింగ్ పాయింట్ దేనికైతే ఉందో దాన్ని మనం రిఫ్రిజరెంట్ అని, హై బాయిలింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్బెంట్గా మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఇప్పుడు మనం కొన్ని రిఫ్రిజరెంట్ అలాగే అబ్జర్బెంట్ పేర్స్ చూద్దామండి. రిఫ్రిజరెంట్ అబ్జర్బెంట్ పేర్స్ మనకి మోస్ట్ కామన్గా చెప్పాను కదా ఏంటి, అమోనియా అండ్ వాటర్. సో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, ఫస్ట్ రాసేది రిఫ్రిజరెంట్ అండ్ నెక్స్ట్ రాసేది అబ్జర్బెంట్ అండి. సో ఫస్ట్ రిఫ్రిజరెంట్ ఈజ్ అమోనియా అండ్ అబ్జర్బెంట్ ఈజ్ వాటర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సేమ్ అమోనియా రిఫ్రిజరెంట్ అండ్ అబ్జర్బెంట్ ఈజ్ లిథియం నైట్రేట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అమోనియా అండ్ కాల్షియం క్లోరైడ్. ఫోర్త్ వన్ ఈజ్ వాటర్. ఇక్కడ వాటర్ని రిఫ్రిజరెంట్గా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ అబ్జర్బెంట్గా లిథియం బ్రోమైడ్. అలాగే నెక్స్ట్ వన్ వాటర్ లిథియం క్లోరైడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ మిథిలిన్ క్లోరైడ్. అండ్ అబ్జర్బెంట్గా డైమీథేల్ ఎథర్ ఆఫ్ టెట్రా ఇథిలిన్ గ్లైకాల్. సో ఇవి మనం జనరల్గా యూజ్ చేసే రిఫ్రిజరెంట్ అబ్జర్బెంట్ పేర్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.